Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మాటలు కాదు చేతల్లో ప్రత్యర్థుల విమర్శలకు జగన్ చెక్. ప్రత్యర్థులు విమర్శలు సంధించేలోపు వారిని సైలెంట్ చేయడం జగన్కి ఉన్న అతి గొప్ప అలవాటు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం జగన్ అదే రకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సైలెంట్గా తన పని తాను చేసుకుపోతూ అధికారాన్ని చేతిలో ఉంచుకున్నవారు దానిని ఎలా ఉపయోగించుకోవాలో రాబోయే తరాలకు జగన్ పాఠాలు చెబుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ అధికారం చేపట్టి సంవత్సరంపైనే అయిపోయింది. అయితే రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకుని రాలేదని, ఇండస్ట్రీలు లేవని, ఐటీ రంగాల్లో అభివృద్ధి ఎక్కడని, సంక్షేమ పథకాలకు మినహాయించి ఏ ఒక్క మంచి పని జరగడం లేదని ఎంతోమంది ఎన్నోసార్లు విమర్శలు చేశారు. దీనిపై వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి సమాధానాలు ఇచ్చినప్పటికీ ఆ మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే జగన్ ఈ మధ్యనే కొత్తగా ఏపీలో పెట్టుబడులు పెడుతున్న వారి లిస్టు ప్రకటించారు. ఇక అందులో భాగంగా దేశీయ మార్కెట్ రంగంలో, నిర్మాణ రంగంలో బాగా స్థిరపడి చక్రం తిప్పుతున్న అదానీ గ్రూప్తో అతను చేసుకున్న ఒప్పందం ప్రతిపక్షాల నోర్లు మోయించింది అనే చెప్పాలి. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫార్సుల ప్రకారం అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు అందించింది. డేటా సెంటర్కు, ఐటీ బిజినెస్ పార్క్ నైపుణ్యాభివృద్ధికి, వర్సిటీ నిర్మాణాలకు మధురవాడలో దాదాపు 130 ఎకరాలను కేటాయించింది. ఇక 3 ఏళ్లలోపు కార్యకలాపాలు ప్రారంభించాలని సదరు ఉత్తర్వుల్లో పొందుపరిచింది. 130 ఎకరాలను కేటాయించారు కదా అని ఎటువంటి జాప్యం లేకుండా 7 ఏళ్లలోపు నిర్మాణాలు ఖచ్చితంగా పూర్తి కావాలని స్పష్టం చేసిన ప్రభుత్వం ఐటీ బిజినెస్ పార్క్కి 20 ఏళ్ల పాటు విద్యుత్ ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. ఇలా ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తూ ఉంటే ఏపీలో అదానీ డేటా సెంటర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు 70,000 కోట్ల పెట్టుబడి పెడతామని ఒప్పందం చేసుకున్నారు. ఎప్పుడో ఘనంగా శంకుస్థాపన జరిగిన ఈ కార్యానికి వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే అక్కడే ప్రతిపాదనలు అన్నింటినీ నిలిపివేసిందని, అదానీ డేటా సెంటర్ హైదరాబాద్కు తరలి వెళుతుందని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటనలు ఏమీ చేయలేదు. విపక్షాలు వాటిని జనాల్లో రుద్దేందుకు ప్రయత్నించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మాత్రం వారికి కావలసిన వసతులను కల్పించి అభివృద్ధిని ముందుకు నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.